ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రేపు నా పుట్టినరోజుని పునస్కరించుకుని రెడ్ క్రాస్ ద్వారా యువకులు బ్లడ్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి నాది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయడానికి ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడటానికి నేను జిల్లా ప్రధాన ఆసుపత్రి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ పెద్దలు జోగయ్య గారు హాస్పిటల్లో ఉండటం, పోలీస్ అంతా కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. నేను ఇట్లా బెడ్ క్యాంప్ పెట్టాను, నేను వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది, నేను ఒక్కడనే వెళ్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను. ఈ సందర్భంలో వ్యాన్ పట్టుకురమ్మని అసందర్భంగా కారణం లేకుండా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు సత్యనారాయణ అనేటువంటి డిఎస్పీ గారు నన్ను బలవంతంగా వ్యాన్లోకి నెట్టేసి ఆ క్రమంలో నా షర్ట్ అంతా కూడా చింపేసి బిహేవ్ చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకనంటే నేను వెళ్ళినటువంటి ఉద్దేశం వేరు, మేమేమి గ్యాదరింగ్తో పోలా. రెండోది జోగయ్య గారి దగ్గరికి నేను వెళతానని కానీ సంఘీభావం తెలియజేస్తానని కూడా చెప్పలేదు వాళ్ళతో. నేను ఒంటరిగా వెళతానంటే కూడా నన్ను ఈ రకంగా పరాభవం చేశారు. ఇది కేవలం ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం, వాళ్ళ పార్టీ వాళ్ళతో మమ్మల్ని అవమానపరిపిస్తున్నారు. అదేవిధంగా ఊడికం చేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులతో పోలీసులతో కూడా ఈ రకంగా అవమానపరచడం, ఇది కేవలం నన్ను అవమానపరిచాను, నా షర్టు చింపారు పోలీసులు అని మీరు సంకలు కొట్టుకోవచ్చేమో, కానీ ఈ రోజున ప్రజాస్వామ్యం యొక్క గుడ్డలు చింపుతున్నారు మీరు. మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది, క్షమించరానినటువంటి నేరం. ఇలా ప్రతి వారిని అవమానించుకుంటూ వెళితే, భయపెట్టుకుంటూ వెళితే మీరేం సాధిద్దామని అనుకుంటున్నారు? ఏంటి మీ ఉద్దేశం? మేము వెళ్ళినటువంటి మోటివ్ ఏంటి? మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి నేను చెప్తున్నాను, మీ పోలీసులకు చెప్తులా. ఈ ముఖ్యమంత్రి గారు కళ్ళున్నా కళ్ళు లేనటువంటి కబోదికి చెప్పటలా, పోలీస్ వారికి చెప్తున్నా. మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఈ రకంగా మీరు బిహేవ్ చేయటానికి నేను అక్కడ ఏ విధమైనటువంటి మరి మీరు మీ యొక్క ఉల్లంఘననే నేను చేశానో మీరు చెప్పగలగాలి. ఈ రోజున ఆ డిఎస్పీ మీద చర్య తీసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను డీజీపీ గారిని కూడా కలుస్తాను. ఇదేనా మీరు ప్రజాస్వామ్యంలో చేసే తీరు, చింపే విధానం? ఒక్కసారి చూడండి ఏ విధంగా ఈ బట్టలన్నీ కూడా మరి చింపాడు. ఏంటి కారణం? ఏ కారణంతో చింపాల్సి వచ్చింది? ఏం తప్పు చేశాను? పోనీ నేనేమైనా ఘర్షణకు ఎదిగానా? నేనేమైనా దుర్భాషలాడానా? నేనేమైనా నేను ఎళ్ళందే కుదరదని చెప్పి నేనేమైనా అడ్డం తిరిగానా? ఒక బ్లడ్ క్యాంప్ మెయింటైన్ చేస్తుంటే ఆ బ్లడ్ క్యాంప్కి నేను సంఘీభావంగా నా కోసం మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళ కోసం నేను అక్కడికి వెళ్తాం, ఏమి నేరం అని అడుగుతున్నా? ఏంటి మేము చేస్తున్నటువంటి తప్పు అని అడుగుతున్నా? ఇదేనా ఈ ప్రభుత్వం? బ్లడ్ క్యాంప్ చేస్తుంటే సపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయాల్సింది. పోయి ఏదో జోగయ్య గారు అంకబెట్టి మమ్మల్ని అవమానపరచడం కోసం ఈ విధంగా మరి చేయటం, ఇది ఎంత దారుణమైనటువంటి సంఘటన! ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని చెప్తా ఉన్నా.